చెప్పండి, మీరు పట్నం వెళ్తున్నారు కదా, మన అబ్బాయికి ఈ సున్నుండలు ఇచ్చిరండి. వాడికి ఈ సున్నుండలు అంటే చాలా ఇష్టం. అలాగే సరేలేవే, నేను కూడా వాడిని చూసి చాలా రోజులైంది, వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను. సరేనా? ఇతను ఎవరు? మీ ఇంట్లో పనిచేయడానికి వచ్చాడా? హీస్ మై ఫాదర్. ఏంటి, మీ ఇద్దరు మాట్లాడుకోరా. ఎవరు నువ్వు? మీ ఇద్దరి మధ్య ఒక స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ నేను. స్పేస్ అంటే? అంటే ఒకరినొకరు చూసుకోకుండా తెలియని బాధలో ఉన్నారు కదా, దాన్ని అంటే గిల్టీని. అరే ఏమైంది, మాట్లాడుకోండి. తమ్ముడు నువ్వు మాట్లాడు, నాన్నా ఇంకోసారి ఇలా జరగదు అని. ఏమని మాట్లాడమంటావు? 10 మంది కొడుకుని పోగొడితే వచ్చే పుత్రోత్సాహం ఇవ్వలేదు. తప్పు చేస్తూ దొరికిపోయాను, అది చిన్న తప్పు కాదు. నాన్నని చిత్తూరుకి అంటాడు తప్పు. మరి అంత పెద్ద తప్పు ఎందుకు చేసినావు? మరేం చేయమంటావు? దేన్నే ఆపొచ్చు కానీ
వయసులో వచ్చే కోరిక నాపలేం. నా వయసులో ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుని పిల్లలతో ఉన్నారు. నేను నా వయసును పక్కన పెట్టి సంపాదన మీద పడ్డా. వయసు తరుగుతూ సంపాదన పెరుగుతూ వచ్చింది, కానీ వయసు అయిపోయాక సంపాదనతో పనిలేదు, తోడ అవసరం తెలిసింది. బాధపడబాక, నీ తప్పేం లేదులే గాని నువ్వు చెప్పు పెద్ద ఆయన, కొడుక్కి 33 ఏళ్ళు వచ్చినాయి కదా, పెళ్లి చేద్దామని ఆలోచన ఉందా నీకు? మాట్లాడేదేం లేదు, అడగాలి. నువ్వు జాబ్ చేస్తే నా కలలు నెరవేరుతాయి, మన బతుకులు బాగుపడతాయని నేను అన్నప్పుడు, నాన్న నేను జాబ్ చేస్తాను కానీ నా గురించి నువ్వు కూడా పట్టించుకోవాలి అని వాడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అడగాలి. నేను చేయాలనుకున్నవి చేయలేక వాడి చేత చేపిస్తున్నప్పుడు, నాన్న నేను చేసుకోవాలనుకున్న పనులు చేసుకోలేకపోతున్నాను అని వాడు చెప్పలేదు, అది అడగాలి. సారీ చెప్పాలి, నేనే సారీ చెప్పాలి. నాకెందుకో మీ నాన్న ఇప్పటికీ చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. మాట్లాడే బాధను తుంచేయబ్బా. మాట్లాడితే పోతుందనుకుంటే కాళ్ళు పట్టుకుని ఏడ్చమని సారీ చెప్పటండి. కానీ ఇది మాటలతో పోయేది కాదు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో చిన్న ముద్దు సీన్ వస్తేనే నాన్న చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. అలాంటి నేను, అదిగో ఆ డోర్ దగ్గర ఆయన ఆగిపోయారు, గుండె బరువెక్కిపోయి కూలిపోయారు. మీరైనా మాట్లాడండి సార్, ఎంతసేపు ఇలా, కనీసం చూసుకోండి. కొన్ని తప్పులు కాలంలో ఎంత గడిచినా మాయని గాయంలా మారతాయి. బంధాలు బాధ్యతల గురించి ఎవరూ మనకు గుర్తు చేయకూడదు, అలా గుర్తు చేస్తే మనం దిగజారిపోయామని అర్థం. ఈరోజు నా కన్న కొడుకే నాకు బాధ్యతల గురించి గుర్తు చేశాడు. కొడుక్కి చేయాల్సిన ఈజలో పెళ్లి చేసి ఉంటే ఈ దురదృష్టమైన సందర్భం చూసే బాధ తప్పేది కదా. నాన్న అడిగినవన్నీ చేస్తూనే నువ్వు చేయాలనుకున్నవి చేయలేకపోతే ఇలాంటి దారుణాలే వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఇద్దరిది తప్పుంది. ఏజ్, టైం అనేవి తరిగేవే గానీ తిరిగి రావు. మాట్లాడుకోండబ్బా. నాన్న నన్ను క్షమించండి అన్న, నా పొరపాటుని నా తడబాటుని ఎప్పటికప్పుడు క్షమిస్తూనే వచ్చారు, ఇది కూడా క్షమించండి అన్న. ఇది పొరపాటు కాదురా, నాకు గుణపాఠం. కొడుకు కలల్ని తండ్రి కనకపోతే ఇలాంటి దారుణాలే చూడాల్సి వస్తుందని నాకు కనువిప్పు కలిగించావు. సరే, ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ దొరికే సమయం అయిపోయింది నాన్న, క్షమించరా. పెళ్లి కుదిరిందనే వార్తతో కబురు పంపిస్తాను, వచ్చే నాన్న ఇక మా బరువులు మోయాల్సిన అవసరం నీకు లేదు. తల్లిదండ్రుల బాధ్యత బరువు కాదు నాన్న, వరం. సరేరా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను నాన్న. సరే నాన్న. నీకోసం పైన పేపర్ పెట్టాను చూడు, వెళ్ళి. నాన్న లవ్ యూ నాన్న. Thank you.
వాడికి సున్నుండలంటే చాలా ఇష్టం. అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నామని కూడా చెప్పండి.